జనసేన పీఎస్సీ చైర్మన్ ఆదండ్ల మనోహర్ కానీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేస్తే ప్రశ్నించకుండా ఎలా ఉంటామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారని కక్షగట్టి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేయడం మంచి విధానం కాదన్నారు నాదెళ్ళ. చాలా బాధ కలిగించింది. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను చూస్తూనే ఉన్నాను, ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వాళ్ళని టార్గెట్ చేసి కక్ష పెట్టే విధంగా ప్రభుత్వాలు పనిచేయకూడదు. దాన్ని మనం ఎవరం కూడా సమర్థించాల్సిన అవసరం లేదు. గత 2-3 రోజుల నుంచి ఇతర జిల్లాల్లో ప్రశాంతంగా జరిగే పాదయాత్ర పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరంలో ప్రత్యేకంగా ఆ విధంగా దాడులు జరిగి తెలుగుదేశం నాయకులపైన కేసులు పెట్టించి అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్లు 307 ఇవన్నీ పెట్టించి ఈ విధంగా ప్రభుత్వం ఒక భయంకరమైన పరిస్థితి సృష్టించడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని తప్పకుండా నేను ఖండిస్తున్నాను. ఏ కార్యక్రమం అయినా సరే శాంతియుతంగా లాండర్ని పాటిస్తూ ఎవరిని ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా అక్కడ ప్రశాంతంగా జరగాల్సిన ప్రక్రియని పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఏర్పాటు చేసిన సభ దగ్గర కూడా వీళ్ళు కావాలని అక్కడ ఫ్లెక్సిల్ పెట్టి రచ్చిపోతారు.